ప్రియక దేవుడా, నీకు స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడా, నీకు స్తోత్రం 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 స్తోత్రం. కృపా కర్ణకుడా, నీకు స్తోత్రం 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 స్తోత్రం. కృపాశక్తి సంపూర్ణుడా, నీకు స్తోత్రం 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 స్తోత్రం. ప్రియక దేవుడా, నీకు స్తోత్రం 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 స్తోత్రం. యెహోవా రాఫుడా, నీకు స్తోత్రం 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 స్తోత్రం. ఈ మే నెల పరం మొట్టమొదటి ఆరాధన పల్లె ఆరాధన ప్రభు యేసే వచ్చే ప్రతి బిడ్డ మీరు దీవించండి, ఆశీర్వదించి నడుతున్నాం ప్రభా. నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పల్లె వేస్తున్న తీసుకుంటున్న ప్రతి ఒక్కరిని ప్రభు యేసయ్య నీ జ్ఞాపకం చేసుకునే వాళ్ళు మీ కృప దయచేయమని నడుతున్నాం ప్రభా. నీకు స్తోత్రం 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 స్తోత్రం. జరగబోతున్న ఆరాధన మీకు అప్పగిస్తున్నాం ప్రభా. నీ మహిమ దిగి రావాలి. హల్లెలూయా 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 హల్లెలూయా. సర్వోన్నతుడా, నీకు స్తోత్రం 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 స్తోత్రం. ఎవరైతే రావాల్సిన త్వరగా నడిపించమని అడుగుతున్నాం. యేసు రక్తమేజ్యం యేసు రక్తమేజ్యం యేసు రక్తమేజ్యం. హల్లెలూయా 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 హల్లెలూయా. కృపాపూర్ణుడా, నీకు స్తోత్రం 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 స్తోత్రం. నీ మహిమ ప్రసన్నత ప్రభు దిగి రావాలి ప్రభా. నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నీ ఆత్మని దయచేయమని అడుగుతున్నావు ప్రభా. నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రతి ఒక్కరు నడిపించమని అడుగుతున్నావు ప్రభా. నీకు స్తోత్రం 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 స్తోత్రం. అలాగే ప్రభా యేసయ్య నూతన ఆత్మలను నడిపించమని అడుగుతున్నావు ప్రభా. నూతన ఆత్మ నడిపించండి. అలాగే ప్రభా సత్యం సంఘంలో విశ్వాస కుటుంబంతో పాటు తల్లి రావాలి ప్రభా. నీకు స్తోత్రం స్తోత్రం. నీ మహిమకే ఘనత ప్రభుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. తండ్రి నీకు స్తోత్రం 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 స్తోత్రం. ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డ మీరు తాకమని అడుగుతున్నాం. వాళ్ళకి ఏం కావాలో ప్రభు మీకు తెలుసు, కానీ వాళ్ళ హృదయంతో మాట్లాడమని అడుగుతున్నాం ప్రభా. నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అలాగే దయచేయండి, అభిషేకించండి. మాతో ఏం మాట్లాడుతున్నాం మాకు తెలియదు, కానీ మాకు కావాల్సిన మాటలు మాకు దయచేయండి. మీ ఆత్మతో మాట్లాడమని అడుగుతున్నాం ప్రభా. నీకు స్తోత్రం 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 స్తోత్రం. ఆదరించి ముగింపు వరకు మీ కృప దయచేయండి. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. నీ మహిమ నీ మహిమ దిగి రావాలి. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు రక్తమేజ్యం యేసు రక్తమేజ్యం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కృపాపూర్ణుడా, నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. త్వరగా నడిపించండి నడిపించండి. ప్రతి ఒక్క బిడ్డ నడిపించండి, నీ కృపలో నడిపించండి. సాతాను వేస్తున్న చిక్కులు వేస్తున్నాం, లైఫ్ వస్తున్నాం ప్రభా. నీకు స్తోత్రం 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 స్తోత్రం. యేసు రక్తమేజ్యం యేసు రక్తమేజ్యం. హల్లెలూయా హల్లెలూయా. నేల ఈ మే మాసం మొత్తం ప్రభేశ నీ కృపలో ప్రతి ఒక్క బిడ్డను మీరు క్షేమంగా ఉంచమని అడుగుతున్నాం. అలాగే వాళ్ళు చేసే పనులు ప్రభా నీ కృప దయచేయండి. వాళ్ళకి మీ ఆశీర్వాదం దయచేయండి. హల్లెలూయా 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 హల్లెలూయా. వాళ్ళకి ఎవరైతే బాధలతో రోగాలతో వస్తున్నారో వాళ్ళకి మీ రక్తంతో కడగామని అడుగుతున్నాం ప్రభా. అలాగే ప్రభా పాపంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని విడుదల ఇవ్వండి. స్తోత్రం 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 స్తోత్రం. కృపామయుడా, నీకు స్తోత్రం స్తోత్రం. మహిమగలు పూర్ణుడా, దేవేల దూతలతో కొనియాడబడుతున్న దేవుడా, నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నీ కాళ్ళు ప్రత్యయ జడ్జ్యం సంఘం ప్రతి ఒక్క బిడ్డే ఎత్తబడాలి ప్రభా. నీతో కలిసి ప్రభా అది సంఘంలో నీ పరలోక రాజ్యంలో ప్రభా ప్రతి ఒక్క బిడ్డ ఉండాలి. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం చెల్లిస్తున్నాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆది నుంచి ముగింపు వరకు నీ కృప దయచేయండి ప్రభా. హల్లెలూయా 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 హల్లెలూయా. இந்த காலவெளியிலப்பா ஆண்டவரே உன்னை தேடி ஆண்டவரே ஏசப்பா ராஜா உன்னை நோக்கி வந்திருக்கிறோம் ஆண்டவரே ஏசப்பா ஆண்டவரே ராஜா. இந்த நாளில் ஆண்டவரே ஏசப்பா உன் கிருபை இந்த இடத்துல இறங்கட்டாப்பா ஆண்டவரே. உன் வல்லமை இறங்கட்ட ஆண்டவரே. இன்னதின அற்புதம் நடக்கட்ட ஆண்டவரே. அதிசயம் நடக்கட்ட ஆண்டவரே ஏசப்பா ஆண்டவரே ராஜா. நீ நல்லவரப்பா ஆண்டவரே. நீ பரிசுத்தமுள்ள ஆண்டவரே. நீ சாரவரின் ரோஜா ஆண்டவரே ஏசப்பா ஆண்டவரே ராஜா. பாவிகளை ரட்சிக்கிற தேவன் ஆண்டவரே ஏசப்பா ஆண்டவரே ராஜா. இந்த நேரத்தில் ஆண்டவரே அப்பா உன் பாதங்களை பிடித்து மண்டாடி ஜெபிக்கிற ஆண்டவரே ராஜா. சோதரிக்கிற ஆண்டவரே ஏசப்பா. நீ இல்லாத ஆராதனை வேண்டாம் ஆண்டவரே. அப்பா நீ எங்களோடு இருக்கணும்ப்பா ஆண்டவரே. இந்த ஆராதனை அப்பா ஆரம்பித்து முடியும் வரை ஆண்டவரே நீ பொறுப்பேற்று நடத்தி ஜெபிக்கிற ஆண்டவரே. உன் கிருபை உன் வல்லமை உன் பிரசன்னம் இறங்கட்ட ஆண்டவரே. அப்பா மின்சாரத்தை கூட ஆசிரியர் அப்பா ஆண்டவரே. அப்பா தடைகள் வரக்கூடாது ஆச்சு ஆண்டவரே. அப்பா பிசாசுகளை வெக்கப்பட்டு போகட்ட ஆண்டவரே. இந்த ஜபத்துக்கு விரோதமா ஆலயத்துக்கு விரோதமா எழுமிக்கிட்ட அப்பா அசுத்தாவிகள் வெக்கப்பட்டு போகும்படி செய்ய ஆண்டவரே ஏசப்பா. ஹல்லேலூயா. பாஸ்டர் கூட ஆசிரியராச்சு ஆண்டவரே. அவர் கொடுக்கின்ற மெசேஜ் ஆண்டவரே எங்களுக்கு ஏற்றதா இருக்கணும்ப்பா. எங்களுக்கு ஆண்டவரே உகந்ததா இருக்கணும் ஆண்டவரே. அவர் உள்ளத்துல ஆழத்துல இருந்து ஆண்டு
ஆண்டவரே பரிசுத்த ஆவியானவர் பேசும்படி ஒப்பு கொடுக்கிற ஆண்டவரே இயேசப்பா ராஜா ஆண்டவரே இங்க வருகின்ற ஆத்மாக்கள் ஆண்டவரே எல்லாம் பொறுத்தனையோடு வருகின்றார்களோ வேதனையோடு வருகின்றார்களோ துக்கத்தோடு வருகின்றார்களோ அவர் எல்லாம் அவர் உள்ளத்துல நீ பேச ஆண்டவரே எழுதுறப்பா தடைப்பட்டு நிக்கின்றவர்களை கொண்டு வர ஆண்டவரே ராஜா ஆலயத்துக்கு வராமல் ஆண்டவரே ராஜா மனம் போன போக்கெல்லாம் போய் ஆண்டவரே ஹல்லேலூயா குடும்பத்தில் இருக்கின்றாங்க எங்கெங்கோ போய்கிற பண்புகளும் போயிருக்கலாம் அவர்களால் மனம் திருப்ப ஆண்டவரே நல்லவர்களாய் மாட்டாண்டவரே ஓய்வு நாளில் இது ஆண்டவருடைய நாள் என்று அவர்களுடைய பேச ஆண்டவரே ஏசப்பா ஆண்டவரே ராஜாவுடைய சோதனைக்கிற ஆண்டவரே ஆஸ்வதி ஆண்டவரே பொறுப்பேற்றுக் கொள்ள ஆண்டவரே ஏசப்பா இந்த பாடல் பாடல்களை ஆஸ்வதியம் ராஜா ராஜா சோதனைக்கிற ஆண்டவரே இந்த மேஜிக வாசல ஆஸ்வதியம் ராஜா அவருக்கு நல்ல ஞானத்தை கொடுத்த ஆண்டவரே ராஜா பாடல பாடல்கள் ஆண்டவரே உள்ளத்தில் ஆழத்திலிருந்து பாடும்போது ஒவ்வொருக்கும் ஆஸ்வதமாக இருக்கணும் ஆண்டவரே ஏசப்பா வல்லமை தாறு ஆண்டவரே ஏசப்பா பொறுப்பேற்றுக்கொள்ளும் துதி கன மகிமையெல்லாம் உனக்கு ஏறெடுக்கிற ஆண்டவர் எச்ச உணர்வு நல்ல பிதாவே ஆமென் அல்லேலூயா அல்லேலூயா அபிஷேகமுத்தோ மம்முனி நிம்புமையா ஆனந்தமுத்தோ நேடு சன்னதந்தோமு சக்தி நீ பிராஞ்சிந்தமோ ஆனந்தமுத்தோ நேடு சன்னதந்தோமு சக்தி நீ பிராஞ்சிந்தமோ நிம்புமையா அக்னிகமா சுமையா மகவரஸ்மோ
నీ సంగమూల నిత్యము ఆరాధించి ఆడిపాడి తోదించము నింపుమయ్యా 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 ఆ వాక్యము ధ్యానిస్తూ 20 సంవత్సరాలలో ఇస్రాయేలు సైన్యముగా దేవుని ప్రజలు దేవుని సైన్యముగా లెక్కింపబడతారు. మనము కూడా 25-20 సంవత్సరాల ప్రాయములంటే యవన ప్రాయములో మన బిడ్డలు కూడా దేవునికి ఒక సైన్యముగా మారాలి అని మనం ధ్యానించాము. ఈ సమయంలో 25 సంవత్సరాలప్పుడు ఆ హిస్కియా రాజు చేసిన పని మరొకసారి మనం చదువుకుందాం. 29వ అధ్యాయము 3వ వచనము నుండి చదువుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. గట్టిగా చెప్తాం హల్లెలూయ. మిమ్మల్ని అందరిని చూస్తుంటే నాకు అయ్యో అనిపిస్తూ ఉంది, ఎందుకంటారేమో. ఇంత ఎండలో కూడా మీరు దేవుడు సన్నిధిలో ఉన్నారు అని అంటే నిజంగా అది ఒక గొప్ప ధన్యత, గొప్ప ధన్యత. అయితే అది ఎందుకు అయ్యో అనాలి అనంటే ఆ సమయాన్ని మనం సక్రమముగా వినియోగించుకోలేదంటే ఇక్కడ ఉండి కూడా అది నిజంగా అయ్యో అని అనాల్సిందే. ఈ సమయం మీకు ధన్యకరంగా ఉండాలనా లేకపోతే మీ మీద జాలి వచ్చేటట్టు చేయాలనా? ఆమేన్. ధన్యకరంగా ఉండాలి ఈ సమయం అంటే మీరు దేవుని సన్నిధిలో చక్కగా దేవుని కృప అలాగనే దేవుని కార్యములు అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి. వాక్యాన్ని మనం గమనించాలి. హిజ్కియా చరిత్ర గురించి చెప్పడానికి ముందు మనకు ముందు చాలా మంది మిషనరీస్ అంటే సువార్త చేయడానికి వచ్చిన దైవ సేవకులు, వాళ్ళ చరిత్రలు చాలా విశేషంగా ఉంటాయి. మరి రష్యా దేశంలో 1800 సంవత్సరంలో ఒక యవనస్తుడు రక్షింపబడి బైబిల్ కాలేజీకి వెళ్ళాడు.
ఆ సమయంలో ఒక యవనస్తురాలు అతనికి పరిచయమై వివాహం చేసుకొని వారిద్దరూ దేవుని సేవలో ముందుకు వెళ్ళాలి అనుకున్నారు. అలాంటి సమయంలో దేవుడు వాళ్ళకి మన దక్షిణ భారతదేశం సౌత్ ఇండియాలో పనిచేయాలి అనే ప్రేరేపణ కలిగించాడు. అప్పుడు వాళ్ళు యవనస్తులు 3 సంవత్సరాలు కాలినడకతో 3 సంవత్సరాలు కాలినడకతో రష్యా దేశము నుండి నడిచి హైదరాబాద్కు వచ్చారు. అక్కడికి వచ్చి సువార్త సేవ చేయడానికి పని ప్రారంభిస్తే ఆ కాలంలో ఉన్న మహమ్మదీయులు ముస్లింలు వాళ్ళని చాలా ఇబ్బందులు పెట్టారు. అయితే వాళ్ళు వెళ్ళి ఆ రోజుల్లో ఉన్న ఆ రాజుల దగ్గర అడిగితే ఈ విధంగా మేము దేవుని సేవ చేస్తుంటే మాకు ఇబ్బందులు ఉన్నాయి అని చెప్తే నన్ను ఏం చేయమంటారు, నేనేం చేయలేను, కాకపోతే ఇంకొక ప్రదేశానికి వెళ్ళండి, ఆ ప్రదేశంలో మీకు ఇబ్బందులు ఉండవు అని అక్కడికి వాళ్ళని పంపించారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి కుమారుడు పుట్టాడు. 14 ఏళ్ల కుమారుడు వాళ్ళ కంటి ముందే చనిపోయాడు. ఆ అబ్బాయిని పాతి పెట్టాడు. వాళ్ళ కుమార్తె కూడా చనిపోయింది. వాళ్ళ కుమార్తె అంటే ఆయనకి చాలా ఇష్టం. కాబట్టి ఆయన తన బిడ్డల్ని ఇండియాలోనే వాళ్ళ కంటి ముందే పాతి పెట్టుకొని దేవుని సేవ చేసి వాళ్ళ చేతుల గుండా దగ్గర దగ్గర 3500కి పైగానే ఆ రోజుల్లో దేవుని బిడ్డలకు బాప్తిసాలు ఇచ్చి పెద్ద పరిచర్యను కొనసాగించారు. నిజంగా దేవుని కొరకు వారు ఏ మనసుతో పనిచేశారు, ఎంత మనసుతో పనిచేశారు, ఎంత త్యాగంతో పనిచేశారు, ఈరోజు నిజంగా మీరు ఇంత చల్లటి వాతావరణంలో ఫ్యాన్ల కింద చక్కగా నీట్గా రెడీ దేవుని సన్నిధికి వచ్చి దేవుని మందిరంలో ఉన్నారు అంటే మీరు ఎట్ట ఆరాధించారని నేను చెప్పను, ఉన్నారని చెప్పి అంతే. ఎందుకనంటే నేను ఎందుకు చెప్పలేదో అది మీకే అర్థమై ఉంటుంది. మీరు ఎట్ట ఆరాధించారో మీకే తెలిసి ఉండాలి. చక్కగా నడిపించే వాళ్ళు ఉంటే కదా మేము ఆరాధనలో నడుస్తామని అనుకుంటారు. నిజంగా నాకు చాలా దుఃఖంగా ఉంది. ఎలాగని అంటారేమో, సంఘములో సరైన ప్రార్థన లేదు. మీ జీవితంలో కూడా వ్యక్తిగతంగా మీరు ప్రార్థనలో బలపడుతున్నారు, పౌరుషంగా ఎదుగుతున్నారు. దేవుని కొరకు ఈ చివరి దినాల్లో కంకణం కట్టుకొని రోషంగా నిలబడుతున్నారు అని నేను చూడలేకపోతా ఉన్నాను. ఎందుకనంటే వాళ్ళ జీవిత నడవడిక వెంటనే చెప్పేస్తుంది. వాళ్ళ ప్రార్థన, వాళ్ళకి వచ్చే ఆలోచన, భారము, హృదయంలో ఉండే భారము,
వాళ్ళు చేసే పని అన్నీ కూడా రుజువుగా ఉంటుంది. మనం చాలా పెట్టుబుట్టాం మనం ఈ రోజుల్లో ఇంత మంచి బైబుల్ చేతిలో పట్టుకొని నీట్గా రెడీ అయ్యి ఇట్ట మందిరాలకు వచ్చి మనం ఇంత హాయిగా బతుకుతున్నామంటే పెట్టుబుట్టాం. నాకు తెలిసిన నా చిన్న వయసులో నేను చూసిన మిషనరీస్, మా మామూలుగా మన దేశానికి వచ్చి ప్రాణాలు ఇచ్చారు, వాళ్ళ ప్రాణ త్యాగమే ఈరోజు క్రైస్తవ్యానికి. వాళ్ళందరూ ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క విత్తనం లాంటాడు ఇండియాలో. వాళ్ళ మరణము వాళ్ళ క్రయధనమే ఈ సువార్త ఇంత వ్యాపించింది ఇండియాలో. వాళ్ళు ఊరికైనా రాలా. విలియం కేరీ చెప్పులు కుట్టుకునేవాడు, ఇంగ్లాండ్ దేశంలో చెప్పులు రిపేర్ చేసుకునేవాడు. ఇప్పుడు మీ మధ్యలో ఉన్నాడు బ్రదర్, ఆయన పాటల పుస్తకం తయారు చేస్తాడు, పాటలు పాడుతూ ఉంటాడు. ఆయన చేసే పని మన నీలగిరి సంఘం దగ్గర ఐరన్ షాప్ మన మధ్యలో ఒక మంచి సాక్ష్యం. ఆయన పని చేసుకుంటూ దేవుని పాటలు పెట్టుకొని వింటూ ఉంటాడు, దేవుని మాటలు చెప్తూనే ఉంటాడు. వచ్చే పోయే వాళ్ళందరికీ దేవుని మాటలు చెప్పడమే ఆయన పని, దేవుళ్ళ గడపడమే ఆయన పని. నేను ప్రత్యక్ష సాక్షిని. ఎంతోమందికి దేవుడు వాక్యం ఆయన సొంత, ఆయన సాక్ష్యాన్ని కరపత్రికగా చేసుకొని, భారం చూడండి, కరపత్రికగా చేసుకొని ఆ అంగటికి వచ్చే వాళ్ళందరికీ, వచ్చేపోయే వాళ్ళందరికీ ఆ కరపత్రిక, ప్రభు నన్ను రక్షించాడు, ఈ స్థితిలో ఉన్న నన్ను రక్షించాడని తన సాక్ష్యాన్ని ఒక పత్రిక రూపంలో ఇచ్చి దేవుణ్ణి మహింపరుస్తూ ఉన్నాడు. ఆయన నోట్లో దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే కొన్ని పాటలు, ఆ పాటలు ఈ రీతిగా పుస్తకాల రూపంలో దేవుణ్ణి మహింపరుస్తూ ఖాళీగా ఉన్నాడు. ఎంతోమంది ఆయన్ని తీసుకొని వెళ్ళి దేవుని పరిచర్లో వాడుకుంటూ ఉన్నారు. ఇది ఒక సేవ. విలియం కేరీ చెప్పులు రిపేర్ చేసుకునేటువంటి ఆయన తన కూర్చున్న చోట ప్రపంచ పటం పెట్టుకొని ఒక్కొక్క దేశం కొరకు ఖాళీగా ఉన్న సమయంలో ఆ దేశం మీద చేయి పెట్టి ప్రార్థన చేసేవాడు, దేవా ఈ దేశాన్ని రక్షించు, ఈ దేశాన్ని రక్షించు, ఈ దేశాన్ని రక్షించు. ఆ విలియం కేరీ గారికి చెప్పులు కుట్టుకునేటువంటి అతనికి నా దేవుని కొరకు నేను ఏదైనా చేయాలి, ఏదో ఒకటి చేయాలనే ఆతృత. బతకడం అంటే ఎట్టొకటి బతికేస్తాం. దయచేసి మీరెవరు మీ బతుకు గురించి బాధపడబోకండి. బతికేదానికే బతకడానికే ప్రయాసపడబోకండి. నేను మీకు ఎప్పుడు చెప్తా ఉంటా ఆ మాట. ఎందుకనంటే ఇప్పుడు ఏ ఉద్యోగం సద్యోగం లేదు, మన కంటి ముందు ఎన్నో జీవరాశులు బతికిపోతూ ఉన్నాయి, వాటికి ఏ ఉద్యోగం సద్యోగం లేదు, ఏ పని వాటికి వెళ్ళేది లేదు, వాటిని కూలి తెచ్చుకొని వండుకొని తినేది ఏం లేదు. యేసు ప్రభువే చెప్పాడు, చెప్పలేదా, పక్షులను చూడండి, ఆకాశ పక్షులను అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకోవు, కానీ వాటిని ఏం చేస్తున్నాడు మీ ఆకాశ పక్షుల్ని దేవుడు ఏం చేస్తున్నాడంట, పోషిస్తున్నాడు. మీరు గొర్రెల కంటే శ్రేష్ఠులు కరా అన్నాడు. ఆకాశ కాకులకి అరుచు పిల్ల కాకులకి ఆహారము, అడవిలో పశువులకి గడ్డిని మొలిపించువాడు ఆయనే. అవునా కదా చెప్పండి. ఏనుగు పొట్ట ఎంత పెద్దదే, మన పొట్ట ఎంత పెద్దదే. ఏనుగు పొట్టనే పోషిస్తున్న దేవుడు జానుడు పొట్టను పోషించడా?
ఎందుకు భయమా? ఆ పొట్ట నింపుకోవడానికి ఎంత ఆలోచనలు అవసరమా? నేను చెప్పేది ఏంటంటే, కేవలం మనం బతికే దాని గురించి ఆలోచన చేయబాకండి. మీరందరూ బతికేది, నేను కూడా బతికేది ఒక్కసారే ఈ భూమి మీద. కేవలం తిని సుఖించి వెళ్ళిపోవడానికి మాత్రం బతకబాకండి. నువ్వు వెళ్ళిపోయినా నీ పని మిగిలి ఉండాలి, అంతే. నీ సాక్ష్యం ఉండాలి. నువ్వు వెళ్ళిపోయినా కానీ నీ క్రియలు భూమి మీద నిలబడి ఉండాలి. నువ్వు ప్రత్యేకించబడిన వ్యక్తిని రుజువు చేసుకోవాలి భూమి మీద, అంతే. నువ్వు వెళ్ళిపోయినా కానీ నీ యొక్క ఆలోచన, నీ యొక్క ప్రారంభించిన నీ పనులు కొనసాగుతూ ఉండాలి, జ్ఞాపకార్థంగా ఉండాలి. అందుకే దేవుడు చెప్పాడు, నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవడము ఆశీర్వాదం, భక్తిహీనుల పేరు మరవబడును. అర్థమైందా? నిన్ను మర్చిపోకూడదు. నిన్ను మర్చిపోకుండా ఉండేటట్టుగా ఏదో ఒకటి చేయి, ఏదో ఒకటి చేసి చచ్చిపో, తప్పేమిలా. దేవుని స్తోత్రం, హల్లెలూయ. కాకపోతే మామూలుగా అందరిలాగా బ్రతకబాక, అందరిలాగా బ్రతకబాక. ఒక చిన్న మాట ఉంది, డోంట్ ప్రే ఫర్ ఆర్డినరీ లైఫ్. డోంట్ ప్రే ఫర్ ఆర్డినరీ లైఫ్. ఆర్డినరీ లైఫ్ ఏంది? తినడం ఆర్డినరీ, బట్టలు ఆర్డినరీ, ఇల్లు వాకిలు వసతులు ఇవన్నీ ఆర్డినరీ. అందరు కోరుకుంటున్నదే, అందరూ కావాలనుకునేదే, అందరూ దాని కొరకే పాటుపడేది. బట్ ప్రే ఫర్ ఎక్స్ట్రాఆర్డినరీ లైఫ్. ఎక్స్ట్రాఆర్డినరీ లైఫ్ కొరకు ప్రేయర్ చేయాలి. బతికితే అట్లాంటి బ్రతుకు బతకాలి, లేకపోతే వీలైనంత త్వరగా వెళ్ళిపోతాం మంచిది. ఎండలు విపరీతంగా ఉండవు, అందుకని చెప్తుంటా. అర్థమైందా? బతికితే అట్ట బతకాలి, లేకపోతే ఏం చేయాలి? ఎవరికి లాభం చెప్పు? ఉన్న రోజులు వ్యాధులు, కష్టాలు, ఏడుపులు, పెడబొబ్బులు, ఇదే బ్రతుకు. ఎందుకని కదా, బైబిలే చెప్తుంది, పోయినోడికి భూమి మీద ఉన్న వాటితో దేనితో ఏముండదంట, సంబంధమే ఉండదంట. దేవుడే చెప్తున్నాడు, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతిలోకి వెళ్ళిపోయినారంట. వెళ్ళిపోండి. బైబిల్ చెప్తుంది, ఏం కాదు, వారు తమ ప్రయాసులు మాని ఎక్కడికి వెళ్తున్నారు, విశ్రాంతిలోకి వెళ్తున్నారంట. ఎంత మంచి మాట చూడండి. అంతే, దేంతో పనిలే. కానీ అపోస్తలుడైన పౌలు కూడా అదే చెప్పినాడు. ఏమని చెప్పినాడు? నేను బ్రతికితే ప్రభు కొరకే బ్రతుకుతా, మీ కొరకు సేవ చేయడానికి బ్రతుకుతా, అయితే నాకు చావు అయితే మేలే. దేవునికి ఒకసారి గట్టిగా వెళ్ళి చెప్పండి. చూసారా, విలియం కేరీ దేవుణ్ణి నడుస్తున్నాడు. నన్ను అడవి మనుషుల దగ్గరకు పంపించయ్యా, అడవి మనుషుల దగ్గరకు పంపించు. ఈరోజుకున్నారు అడవి మనుషులు. భూమి యొక్క అంగుళం అంగుళము కొలిసేటువంటి పరికరాలు ఉన్నాయి, ఈరోజు ఎక్విప్మెంట్స్ ఉన్నాయి ప్రపంచంలో. భూమిలో అంగుళం అంగుళం పరీక్షించగలిగిన ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. ఆకాశంలో అటువంటి శాటిలైట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఎవరు ఎక్కడ తప్పించుకోలేరు. అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులలో కూడా ఈ రోజుటికి మనుషులను తినేటువంటి ప్రదేశాలు ఉన్నాయి. మనుషుల్ని, మనిషి దొరికితే చాలు, జింక దొరికినట్టు మామూలుగా మనం ఇష్టపడి తింటాం చూడండి జీవరాశులు, అట్లాంటివి దొరికినట్టు బాణాలతో కొట్టేయడము, బాగా శుభ్రంగా ఒలుచుకొని తినేయడం, అంతే మనిషిని. అట్లాంటి మనుషులు ఉన్నారన్నమాట. అంటే వాళ్ళకి ఏం తెలియదు, ప్రపంచం ఏం తెలియదు వాళ్ళకి. చూసారా, అటువంటి మనుషుల దగ్గరికి వెళ్ళి నేనేం చేయాలి? మరే మీలో కూడా ఉండేది దేవుని ఆత్మే, ఈ ఆత్మ నశించిపోకూడదు, ఈ ఆత్మ దేవుని రాజ్యానికి పోవాలి, ఈ ఆత్మను రక్షించడానికే దేవుడు వచ్చాడు అనే సత్యం నేను చెప్పాలి. ప్రభువా, నన్ను ఎక్కడికి పంపించాలి? ఈ మనుషుల్ని తినేటువంటి అడవి ప్రాంతానికి పంపించని చెప్పి
విలియం కేరి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆఫ్రికా ఖండాలకు వెళ్ళాలని. అయితే దేవుడు వాళ్ళ మందిరంలో ఎలాగనే మందిరంలో మన ఇండియన్ పొజిషన్ చూపిస్తూ ఉన్నారు స్క్రీన్ మీద. ఏమని ఇండియా అప్పుడు ఎట్ట నేను తెలుసా, మన యొక్క పూర్వ చరిత్ర మనం తెలుసుకోవాలి. ఇండియాలో అన్నీ ఉంది, ఆగ్రకత లేదు, సరైన తిండి లేదు, సరైన వస్త్రము లేదు, అన్ని వనరులు ఉన్నాయి, అన్ని ఖనిజాలు ఉన్న దేశం మన దేశం. ఒకటి ఉండి ఒకటి లేదనే దానికే లేదు. మన దేశంలో నీళ్లున్నాయి, పెట్రోల్ కూడా ఉంది మన దేశంలో, అన్నీ ఉన్నాయి మన దేశంలో. ఇది లే, బంగారు కూడా ఉంది మన దేశంలో. అరబ్ కంట్రీస్లోనే అనుకుంటుంటాం మనం బంగారు ఉండేది. మన ఇండియాలో కూడా ఉంది, కోలార్లో ఉంది. అన్ని ఖనిజాలు ఉన్నాయి, ఇతర దేశాల్లో లేని ఖనిజాలు మన ఇండియాలో ఉన్నాయి. ఇటువంటి దేశంలో మనం ఎట్టున్నామంటే, మన పూర్వీకులు ఎట్టున్నారంటే అనాగరికులుగా ఉన్నారు. చదువు లేదు మన దేశంలో, విద్య లేదు, వైద్యం లేదు. ఒక్కసారి కానీ ఏదైనా జబ్బులు వస్తే కుప్పలు కుప్పలు ఎత్తుకుని వెళ్ళిపోతారు, అంతే కుప్పలు కుప్పలు. నా చిన్న వయసులో మెదుడు వేపు జబ్బులు వస్తున్నాయి, మెదుడు వేపు జబ్బులు. మా ఇంటి ముందు కూడా ఆ మెదుడు వేపు జబ్బుకు ఒక అబ్బాయి చచ్చిపోయినాడు నా చిన్న వయసులో. ఆ రోజుల్లో ఎవరికైనా ఏదైనా వచ్చిందనుకోండి, ఇప్పుడు చూడండి కళ్ళకళ్ళకు వచ్చిందనుకోండి, అందరూ కూడా అద్దాలు వేసుకుంటారు. ఆ రోజుల్లో ఏంలే, అక్కడికి వచ్చిందంటే మొత్తం అందరూ కూడా ఎర్ర అద్దాలు వేసుకోవాల్సిందే. అట్టుండేది పరిస్థితి. ఊరికేం చెప్తా, అతిసారం, కలరా, ఇలాంటి వ్యాధులన్నీ కూడా అప్పుడు వస్తే కుప్పలు కుప్పలుగా చచ్చిపో. మందు మెడిసిన్స్ ఏం లేవు, తిండి లేదు, సరైన బట్టలు లేవు, చదువు లేదు, మూర్ఖత్వం. ఇంత భయంకరమైన పరిస్థితిలో మన ఇండియాకి మిషనరీగా వెళ్ళడానికి ఎవరు వెళ్తారు మీలో అంటే, విలియం కేరీ ఆ సమయంలో పైకి లేచాడు వాళ్ళ మందిరంలో. విలియం కేరీ పైకి లేచి ఆయనకి టికెట్ కొని షిప్లో పంపించారు ఆయన్ని. ఆయన షిప్లో వచ్చేటప్పుడే ఎన్నో భాషలు నేర్చుకుని వచ్చేసాడు. ఆ రోజులో ఒక్కరోజు ప్రయాణం కాదు, చూసారా, ఒక్కరోజు ప్రయాణం కాదు. మన దేశంలో ఆయన అడుగు పెట్టక ముందే సుమారు 14 భాషలు నేర్చేసుకున్నాడు. ఎందుకు నేర్చుకున్నాడు, ఎందుకు నేర్చుకున్నాడు చూడండి. నిజంగా కడుపులో భారం ఉండాలి కానీ, కడుపులో ఆశ ఉండాలి కానీ, అది మంచిది అని అంటే దేవుడు వాడికి సహాయం చేస్తాడని బైబిల్లో ఉంది. దేవుని చిత్తానుసారముగా మనం ఏం అడిగినను ఆయన మనకు దయచేస్తాడనేటువంటి ధైర్యం అంట మన ధైర్యం. నన్ను కూడా అడుగుతారు ఏమనంటే, పాస్టర్ గారు మీరు ఏ బైబిల్ కాలేజీకి పోయారని అంటారు. నేను వాస్తవంగా ఏ బైబిల్ కాలేజీకి పోవాలా, ఈ వాయిద్యాలు ఎప్పుడు నేర్చుకున్నారు అని అడుగుతారు. ఎవరు నేర్పించారు మీకు, ఎక్కడ నేర్చుకున్నారు? నాకు మాస్టర్ని పెట్టుకుని నేర్చుకునేంత పరిస్థితి నాకు లేదు. డ్రైవింగ్ ఎక్కడ నేర్చుకున్నారు? నేను ఏ డ్రైవింగ్ స్కూల్కి నే పోవాలా? నాకు కూడా ఆశ్చర్యం, మీలాగనే నాకే ఆశ్చర్యం కొట్టింది, ఎట్టొచ్చింది ఇవన్నీ కూడా అని. అయితే ఒకటి మాత్రం తెలుసు, ఏం తెలుసు అంటే దేవుణ్ణి అడిగిన, ప్రభువా నీ పని చేయాలని ఉంది. ఏంది, నీ పని చేయాలని ఉంది, నన్ను వాడుకో, నాకు కావలసింది జ్ఞానము దయచి, కృప దయచి. నాలాగా ఇక ఆ దైవజనులు ఇంకా ఎంత సమర్పణతో ఇండియాకు వచ్చినప్పుడు దేవుడు వాళ్ళని నడిపించాడు. విలియం కేరీ ఆయన వచ్చినప్పుడు ఆయనకి మన దేశంలో ఎటువంటి పొజిషన్లో మన దేశంలో అడుగుపెట్టాడో, ఎన్ని మార్పులు మన దేశంలో ధైర్యంగా చేశాడో ఎవరు చెప్పగలరు మీలో, చెప్పండి. 452 భాషలు, 452 భాషలు ఈనాటికి. కొత్త నిబంధన తర్జుమా అయింది 1334 భాషలు. బైబిల్లో ఒక్క పుస్తకమైన తర్జుమా అయింది 1500 భాషల్లో, ఒక్క పుస్తకమైన. అది యోహాన్ సువార్త అవ్వచ్చు, మార్క్స్ వార్త అవ్వచ్చు, ఒక్క పుస్తకమైన. బైబిల్ ప్రస్తుతం తర్జుమా అవుతున్నటువంటి భాషలు 1838 భాషల్లో బైబిల్ తర్జుమా అవుతూ ఉన్నది. కోయ భాషలో పాత నిబంధన ఇంకా పూర్తి కాదు.
బంజారా భాషలో ఇంకా కొన్ని భాగాలు ఉండిపోయాయి. మీరు అరకు ఆ ప్రాంతాల్లోకి వెళ్తే గదబ అనే భాషలో బైబిల్ తర్జుమా అవుతుంది. ఆదిలాబాద్ దగ్గరికి వెళ్తే కొర్కు అనేటువంటి భాషలోకి బైబిల్ తర్జుమా అవుతూ ఉన్నది. ఈ భాషల్లో బైబిల్ ఇంకా తర్జుమా తొక్క మన ఈ చుట్టుపక్కన ప్రాంతాల్లోనే నాలుగు భాషల్లోకి బైబిల్ ఇంకా పూర్తి కాలేదు. ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా 1838 భాషల్లో బైబిల్ తర్జుమా అవుతూ ఉన్నది. ప్రపంచంలో అతి ఎక్కువ భాషల్లోకి తర్జుమా అయింది బైబిల్. ఒక సెంటెన్స్ అతి ఎక్కువ భాషల్లో తర్జుమా అయింది. యోహాన్ సువార్త 3:16 దేవుడు లోకమును ఎంత 4,332 భాషల్లో తర్జుమా చేశారు ఆ ఒక్క సెంటెన్స్. 4,332 భాషలు, ఇది పరిస్థితి. అతి ఎక్కువ భాషలు భారతదేశంలో అతి ఎక్కువ భాషల్లోకి తర్జుమా చేసినటువంటి వ్యక్తి విలియం కేరీ. విలియం కేరీ చెప్పులు కుట్టుకునేటువాడు. విలియం కేరీ 11 నవంబర్ 1793 భారతదేశంలో అడుగు పెట్టాడు. భారతదేశంలో 36 ఉన్నాడు. 36 44 నేర్చుకున్నాడు. 44 మనకు ఒక్క భాష కూడా చక్కగా రాదు. మనోడు 44 నేర్చుకున్నాడు. 40 బైబుల్ తర్జుమా చేయటం మొదలుపెట్టాడు. 28 భాషల్లో కొత్త నిబంధన, 16 భాషల్లో పూర్తి బైబిల్ తర్జుమా చేశాడు ఒక్క వ్యక్తి. కలకత్తా నుంచి కొంచెం ముందుకెళ్తే శరంపూర్ అనేటువంటి ఒక చిన్న గ్రామం ఉంటుంది. ఆ గ్రామంలో ఉండేటువంటి వాడు. విలియం కేరీ యొక్క లైబ్రరీ మ్యూజియం ఉన్నది. అక్కడ అద్దాల పెట్టిలో విలియం కేరీ తర్జుమా చేసినటువంటి ఒక కాగితం నమూనా పెట్టారు. చటర్జీ అనేటువంటి ఆయన దాని ఇన్ఛార్జ్. ఆయనతో నేను బాగా దోస్తీ చేసి, సార్ ఒకసారి నేను చూడొచ్చా అని అడిగాను. అంటే నా చేతులకి గ్లౌజ్ తొడిగిచ్చి చూడండి సార్ అని అన్నాడు. నేను చూడటానికి ఆ పేపర్ తీసి చూస్తాను. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. మోకరించి అక్కడే దేవుని స్తుతించాలనిపించింది. విలియం కేరీ ఒక్క సెంటెన్స్ పైన గ్రీక్లో రాస్తే కింద 12 అదే సెంటెన్స్ని ఒకేసారి తర్జుమా చేశాడు. 12 ఒక్కడే 12 ఏవా ఇట్లాంటి జ్ఞానం ఇచ్చావా ఆయన? ఆయన పోనీ ఏమన్నా PhD చేసినవాడా? చెప్పులు కుట్టుకున్నట్టు. కానీ నా చేతిలో బైబిల్ పెట్టాలని ఎంత తపించాడు. ఆయన బైబిల్ నా చేతికి ఇవ్వడానికి ఆయన పడినటువంటి బాధలు చదివినా వినినా కరుక్కుపోతుంది. ఒక దినాన్న 236 పేజీలు ఆయన ముద్రించాడు. ప్రింటింగ్ ప్రెస్లో ముద్రిస్తూ ఉన్నప్పుడు ఎవరో కబురు పెట్టారు. ఏమన్నా తెలుసా, సార్ నీ భార్య పిచ్చిదైంది, రాయితో తల కొట్టుకుంటుందని. భార్య ఎందుకు పిచ్చిదైందో తెలుసా, విలియం కేరీ పెద్ద కొడుకు చచ్చిపోయాడు. చచ్చిపోతే పాతి పెట్టడానికి ఎవడు రాలేదు. విలియం కేరీ ఒక్కడే కొడుకు సమాధిని ఒక్కడే మోసుకుపోయాడు. పోయి ఒక్కడే తోవాడు, ఒక్కడే పాతి పెట్టి వచ్చేసాడు. బస్, భార్య కొడుకు చచ్చిపోయాడనే బాధ, పాతి పెట్టడానికి ఎవడు రాలేదనేటువంటి బాధ, తన్ని ఓదార్చేవాడు ఎవడు లేడనే బాధతో పిచ్చిదై రాయి తీసుకొని నెత్తి కొట్టేసుకుంటుంటే రక్తం కారిపోతుంది. విలియం కేరీకి ఆ కబురు వచ్చింది. ప్రింటింగ్ ప్రెస్ వదిలేసి భార్య దగ్గరికి అని వస్తా ఉన్నాడు. సగం దూరం వచ్చాడో లేదో వెనక నుంచి ఒకడు ఉరుక్కుంటూ వచ్చాడు. ఏం రాసార్, సార్ ఇప్పుడే ప్రింటింగ్ ప్రెస్ కాలిపోతుంది సార్ అని. 236 పేజీలు ముద్రించాడు. వెనక్కి వెళ్ళి కాలిపోతున్న కాగితాలు ఆపాలా, ముందుకెళ్ళి రాయితో కొట్టుకొని చచ్చిపోతున్న భార్య దగ్గరికి వెళ్ళాలా? సతమవుతూ ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో నీ నా చేతుల్లో బైబిల్ పెట్టాలని ఆయన పరితపించాడు. సిపి బ్రౌన్, కడప జిల్లాకి కలెక్టర్గా ఉండేవాడు, ఆయన యొక్క సహాయంతో విలియం కేరీ తెలుగు బైబిల్ని మన చేతికి అందించాడు. 1818 కొత్త నిబంధన, 1821 పాత నిబంధన, రెండు ముద్రించి మన చేతుల్లో పెట్టారు సిపి బ్రౌన్, విలియం కేరీ వీళ్ళ యొక్క సహాయం. విలియం కేరీ ఎన్ని భాషల్లో బైబుల్ తర్జుమా చేశాడు, వాళ్ళ కుటుంబం ఇండియాలో ఏమైపోయింది, విలియం కేరీ మన ఇండియాలో ఎన్ని చేశాడు, ఎన్ని రీఫార్మేషన్స్ సంస్కరణలు చేశాడు విలియం కేరీ. ఈరోజు మనం న్యూస్ పేపర్ చూస్తున్నాం, మన ఇండియాలో మొట్టమొదటి ముద్రణ యంత్రాన్ని తీసుకుని వచ్చింది విలియం కేరీ. ముద్రణ యంత్రం తీసుకుని వచ్చింది విలియం కేరీ.
ఇండియాలో భర్త చచ్చిపోతే భార్యను కూడా వేసి తగలబెట్టేవాళ్ళు. దాన్ని రూపుమార్చింది విలియం కేరీ. మన ఇండియాకి మొట్టమొదటిగా ట్రైన్ తీసుకొని వచ్చింది విలియం కేరీ. పెన్ను తీసుకొని వచ్చింది విలియం కేరీ. బ్యాంకుని నిర్మాణం చేసింది విలియం కేరీ. బ్యాంక్ ఈరోజు పెన్షన్లకు వెళ్తుంది చూడండి, బ్యాంక్కి. ఆ బ్యాంక్ సిస్టమే తెచ్చింది విలియం కేరీ. ఆడపిల్లలు ఇల్లు దాటి బయటకు పోకూడదు అన్నారు. ఇప్పుడు మీరంతా పోయి డిగ్రీలు చదువుతున్నారు. ఆడపిల్లలు చదువుకునేటట్టు చేసింది విలియం కేరీ. స్టాంపును కనిపెట్టింది విలియం కేరీ. ఒక వ్యక్తి భారతదేశానికి ఎక్కడి నుంచో చెప్పులు రిపేర్ చేసుకునేవాడు వస్తే అవనస్తులు వినాలి. రిపేర్ చేసుకునేవాడు ఇన్ని దేశములు ఇన్ని చేసి చచ్చిపోయినాడు మన దేశంలో. మనం ఎంత వసతిలో పుట్టామో పెరుగుతున్నామో చెప్పండి. ఎంత వసతి దేవుడు మనకిచ్చాడు కదా. తినడానికి తిండికి తక్కువలే, 24 గంటలు బిర్యానీ పెట్టినా లాగిచ్చి అవతలేస్తాం మనం. ఎన్ని స్టైల్ రకాలైనటువంటి డ్రస్సులు వేయాలన్నా వేసేస్తాం మనం. అడుగు కూడా నడిచి 10 అడుగులు నడిచే ఓపిక కూడా లేదు. వెహికల్స్ మీద మనం రన్ అవుతూ ఉంటాం. ఏసీ లేదు, ఉండలేని పరిస్థితి అయిపోయింది. గాలి ఆడిందే మనకు ఊపిరి నిలబడేటట్టుగా కనబడడంలే. ఇంత లగ్జరీస్గా మనం బతుకుతున్నాము, ఒక్క దానికి కూడా ప్రయోజనం లేకుండా బతుకుతున్నాం. అది నేనండి. మన మిషనరీస్ అంటే అదర్ కంట్రీస్ నుంచి మన దేశానికి దేవుని సువార్తని తీసుకుని వచ్చి స్కూళ్ళు నిర్మాణం చేశారు, హాస్పిటల్స్ నిర్మాణం చేశారు, అనాథాశ్రయాలను నిర్మాణం చేశారు, ఆర్ఫనైజ్ హోమ్స్, ఓల్డ్ ఏజ్ హోమ్స్ చూసారా. ఎన్ని కూడా అడ్మినిస్ట్రేషన్స్, బంగ్లాలన్నీ కూడా నిర్మాణం చేసి మన దేశంలో అంత రిఫార్మేషన్ చేశారు. ఎందుకు ఇవన్నీ మేము ముందు పెట్టుకున్నాను తెలుసా? ఎందుకు? కనీసం ఆలోచన చేయడానికి కూడా మన జీవితంలో మనం ముందుండాలి. ఏదైనా ఒక మంచి ఆలోచన చేయడానికి మనము ముందుండాలి. అపోస్తలైన పౌలు చూడండి, కొరింతి పత్రికలో ఒక మాట అంటున్నాడు, చదువుకుందాం. కొరింతి పత్రిక 2 కొరింథీ 8:10 చదువుకుందాం. చేయ తలపెట్టుట ఎందుకు కూడా, చేయ తలపెట్టుట ఎందుకు కూడా, కార్యము చేయుట ఎందు కాక ఆ కార్యము చేయ తలపెట్టుట ఎందుకు కూడా మొదట వారయ్యుండిన మీకు మేలు. దేవునికి ఒకసారి గట్టిగా లేదు చెప్పండి. మంచి ఆలోచనలు పుట్టాలి. ఏం చేయాలి చెప్పండి, గట్టి చెప్పాలి. మనకు పుట్టే ఆలోచనలు మంచి ఆలోచనలు, దేవునికి మహిమకరమైన ఆలోచనలు, ఇతరులకు ప్రయోజనకరమైన ఆలోచనలు ఈ మట్టి బుర్రలో పెట్టుదేవా అని మనం అడగాలి, దేవుణ్ణి అడగాలి. చూడండి, దేవాలయం లేదు మా దేవునికి ఆ రోజుల్లో మందిరం లేదు. ఒక వ్యక్తిని దేవుడు ఏం చేస్తున్నాడు,
గొర్రెల దొడ్డిలో ఉన్నాడు. గొర్రెల దొడ్డి అడవుల్లో పోయి ఒక దొడ్డిలాగా ఏర్పాటు చేసుకొని ఆ అడవిలో గొర్రెల్ని మేపుకుంటా ఉన్నాడు. ఇంటికి ఏ రోజు పోతాడో, ఇంట్లో ఏ అన్నం తింటాడో, ఎప్పుడు తింటాడో. ఆ రోజుల్లో ఇప్పుడు మనం చూడండి, గొర్రెలు మేపేవాళ్ళు ఉదయం పోయి సాయంత్రం వచ్చేస్తారన్నమాట. ఆ రోజులు అటు పోయేవాళ్ళు కాదు. గొర్రెల్ని మేపడానికి పోయారంటే ఎన్ని రోజులకు వస్తారో, ఎప్పుడు వస్తారో ఎవరికి తెలియదు. ఉదాహరణకు ఎగ్జాంపుల్ ఏంటంటే, యాకోబు కుమారులు గొర్రెలు మేపడానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు మేము పలానా ప్రాంతంలోకి వెళ్ళి గొర్రెలు మేపుతామని చెప్పినారు. వచ్చి చాలా రోజులైంది ఇంటికి వచ్చి. అప్పుడు వాళ్ళ నాన్న చెప్తున్నాడు, నాన్న అన్నలు గొర్రెలు మేపుకుంటా వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళారో తెలీదయ్యా, ఒక్కసారి ఈ ఆహారం తీసుకొని వెళ్ళి చూసారా, ఈ ఆహారం తీసుకొని వాళ్ళు యోగక్షేమాలు కనుక్కొని రాపో అని చెప్పి పంపించాడు. అయితే ఆ గొర్రెలు మేపుకుంటున్నటువంటి ఆ సహోదరులు ఏం చేస్తున్నారు, యోసేపు అన్నలు ఒక ఊరిలో మేపుకుంటామని చెప్పిన వాళ్ళు ఇంకొక ఊరికి వెళ్ళిపోయారు, అట్ల చట్ట వెళ్ళిపోయినారు. అంతే, ఆ కాలంలో 50 గొర్రెల్ని మేపుకోవడానికి వెళ్ళాడు అనుకోండి, ఒక్కొక్కసారి తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు 100 గొర్రెలతో 150 గొర్రెలతో ఇంటికి వస్తారన్నమాట. ఏంటంటే వాటిని అడవిలోనే మేపుకుంటూ ఉంటూ అవి అక్కడే మరి గర్భం కలిగి బిడ్డలు కని మళ్ళా తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు అన్ని గొర్రెలుగా వస్తాయన్నమాట. అట్టుండేవాళ్ళు, అట్టుండేవాడు దావీదు అడవిలో. అతని ధ్యాస ధ్యానం అంతా అడవిలో దేవుడి గురించి తెలుసుకుంటా, దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. అటువంటి వ్యక్తిని తన ఇంట్లో వల్లే జ్ఞాపకం చేసుకునే స్థితిలో లేరు. దావీదు అనేవాడు ఒకడున్నాడని సమూయేలు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ నాన్న చెప్పలా, సమూయేలే అడిగాడు, వీళ్ళు కాక ఇంకొకరు ఎవరైనా ఉన్నారా నీకు అని అంటే, ఉన్నాడయ్యా ఒకడున్నాడు అడవిలో ఉన్నాడు, తీసుకొని వచ్చినారు. దేవుడు చెప్పాడు, చూసావా వీడందరికన్నా ఆక్రవాడు, చిన్నవాడు, వాళ్ళ అన్నలు ఆల్రెడీ మిలిటరీలో ఉన్నారు, సైన్యంలో ఉన్నారు, నువ్వు ఆకారాన్ని చూసావు కానీ నేను పై వేసాన్ని కాదు, హృదయాన్ని చూశాను అన్నాడు. అంతే, నేను హృదయాన్ని లక్ష్య పెట్టేవాడిని అన్నాడు. ఇటువంటి వ్యక్తిని రాజుగా చేసినప్పుడు ఈ రాజు ఏం చేసినాడు చెప్పండి. ఇతడు ఒక గొప్ప ప్యాలెస్లో ఉన్నాడు, అంతఃపురంలో రాజనగరంలో ఉన్నాడు, రాజభోగం అనుభవిస్తున్నాడు, కోరింది తింటున్నాడు, కోరినట్టుగా ఉండగలడు. ఆ స్థలంలోకి వెళ్ళి, ఆ మందిరంలోకి వెళ్ళి, తన యొక్క ప్యాలెస్లోకి వెళ్ళి, తన పడక మీదకు వెళ్ళి, తన యొక్క లగ్జరీస్ లైఫ్లోకి వెళ్ళి ఆలోచన చేస్తూ ఉన్నాడు. మరి నేను ఈ స్థితిలో ఉండడానికి అర్హత గలవాడునా? చూడండి, నిజంగా నేనైతే ఇక్కడ ఉన్నాను, మరి నా దేవుడు ఎక్కడున్నాడు? ఆ రోజుల్లో దేవుడు నేను నివసించు స్థలం అని చెప్పి మందసాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. దేవుడు అన్నాడు, ఇది నేను నివసించు స్థలం, కెరూబుల మధ్య నేను నివసించు స్థలం అని చెప్పాడు. ఇప్పుడు దావీదుకు వచ్చిన ఆశ ఏంటంటే, నా దేవుని నివాసం ఎక్కడ? ఇక్కడైతే నేను ఉన్నాను, నాకైతే ఇంత మంచి మందిరం ఉంది, మరి నా దేవునికి ఏ మందిరం ఉంది? ఆలోచనలో మంచి మొదటి ఆలోచన, ఏదైనా చేయడానికి మొదటి ఆలోచన. ఎంత అద్భుతమైన ఆశీర్వాదం! దేవుని దగ్గర తీర్మానం చేసుకున్నాడు, మొక్కుబడి చేస్తున్నాడు, నా దేవునికి ఒక మందిరము ఏర్పడినంత వరకు నేను నా మంచం మీదకి ఎక్కను, నా కన్నులకు నిద్ర రానివ్వను. డెడికేషన్ చేసుకున్నాడంతే. అర్థమైందా? ఆలోచించడానికి కూడా ఒక కృప ఉండాలి, ఆలోచన చేయడానికి కూడా మనసు ఉండాలి, ఆలోచనలో కూడా మంచిది ఉండాలి. ఆలోచన చేసే కృప ఉండాలి, ఆలోచన చేసే మనసు ఉండాలి. సరే, ఆలోచనలలో మంచి ఉండాలి, మంచి వాటిని ఆలోచన చేసే వాళ్ళంగా ఉండాలి.
దావీదుకి అదే వచ్చింది. దేవుడు చెప్పాడు, దావీదు నీకు వచ్చిన ఆలోచన మంచిదే కానీ అయితే నువ్వు అనుకున్నట్టుగా నీవు అనుకున్న మందిరాన్ని నువ్వు కట్టకూడదు, ఎందుకంటే నీ చేతిలో రక్తం ఉంది, నీ కడుపులో పుట్టబోయేవాడే మందిరాన్ని కడతాడని చెప్పేసరికి దావీదు మౌనంగా లేడు. చూడండి, దేవుడే చెప్పాడు కదా నువ్వు కట్టడానికి లేదు, నీ కడుపులో ఉండేవాడే కడతాడని చెప్తే అప్పుడు దావీదు ఏం చేయొచ్చు చెప్పండి? మనలాగనే, వా దేవా ఇక నా బాధ్యత అయిపోయింది, నేను అనుకున్నది అయిపోయింది, ఇక నువ్వే అంత పెద్ద మాట అంటే నేను ఇంకెందుక, ఇక నీ ఇష్టం నైనా దేవా నీకు స్తోత్రం అని చెప్పేసి ఏం చేస్తాం మనం? ఇప్పుడు సంఘంలో ఒక పని ఉంది, సంఘంలో ఒక మందిరంలో ఒక పని ఉన్నప్పుడు చేస్తారులే, సరే సార్ వాళ్ళంతా ఉన్నప్పుడు ఇంక నేనెందుకులే అని తప్పించుకుని వెళ్ళిపోమ్మను, చేసేవాళ్ళు ఉన్నప్పుడు నేను ఎందుకులే సార్ ఉంటాను, మరి వందనలా అని వెళ్ళమా, వెళ్తాం. ఎందుకనంటే ఆశ్రయ మాట చెప్పినప్పుడు ఇంక నాకెందుకు, చేసేవాళ్ళు ఉన్నప్పుడు నేనెందుకు అని ఆలోచనలు వస్తాయి, తప్పకుండా వస్తాయి. దావీదు ఏం చేశాడు తెలుసా? మందిరం ఒక్కటే కట్టలేదు కానీ మందిరానికి కావలసిన చీపురు పుల్ల కూడా తెచ్చిపెట్టాడు. అక్కడ మందిరానికి కావలసిన చీపురు పుల్ల కూడా తీసుకుని చాడ పెట్టాడు. వాళ్ళ కొడుకు ఊరికే కట్టాడు అంతే మాట, కట్టడానికి కావలసిన ఏ టు జెడ్ కట్టలేదు దావీదు. అంతవరకే అదొక్క పని చేయలా, స్థలము కానీ బంగారు కానీ వెండి కానీ ఇత్తడి కానీ ఇనుము కానీ కొయ్య కానీ ప్రతి వస్తువు తూచలేనంత మొత్తం తీసుకుని వచ్చి పెట్టేశాడు అంతే. ఎంత అద్భుతమైన విషయం, పెట్టి దేవునికి ఆ మందిరానికి వాటిని ఇచ్చేసి ఒక్క మాట అంటున్నాడు దేవుడితో, దేవా నేను నీకేమి ఇచ్చానయ్యా అంటున్నాడు. ఒకే మాట ఏమంటున్నాడు గట్టి చెప్పండమ్మా, నేను నీకేమి ఇచ్చానయ్యా, నా దంటు నీకేమిచ్చానయ్యా. ఎంత పెద్ద మాట చూడండి, ఇచ్చిందంత దావీదే. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నాడు దావీదు? ఏమన్నాడు? నా మాటలు అబద్ధం లాగా నన్ను చూస్తున్నారు, మీరు చూడడంలో దాన్ని అర్థం అట్టే అనిపిస్తుంది నాకు. చదవండి దేవుడు వాక్యం, మొదటి దినవృత్తాంతముల గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము 14వ వచనము చదువుకుందాం. ఈ ప్రకారము మన పూర్వకముగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేనెంత మాత్రపు వాడను, నా జనులెంత మాత్రపు వారు, సమస్తమును నీ వలనే కలిగిన కదా, నీ స్వసంపాద్యముల కొంత మేము నీకిచ్చి ఉన్నాము. చూసారా, నీకివ్వడానికి మేము ఎంత మాత్రం పోలేము, మా సామర్థ్యం ఎంత మాత్రము, నీవిచ్చిందే మేము నీకు ఇచ్చాము కానీ మాదంటూ మీకు ఇవ్వలేదయ్యా. అర్థమైందా? ఏం చెప్పినారు చెప్పండి? అసలు నీకు ఇవ్వడానికి మేమే పాటి వాళ్ళమయ్యా, మాదంటూ నీకేమిచ్చామయ్యా, నీకు ఇవ్వడానికి మా సామర్థ్యం ఎంత, మా బలం ఎంత, మేమెంత, నీవు ఇచ్చిందే మేము నీకు ఇచ్చి ఉన్నాము. ఒకసారి అందరు గట్టిగా అల్లెలు చెప్పమ్మా. దేవుడు నీ ముక్కులో గాలి ఆపితే నువ్వెంత మాత్రమమ్మా? దేవుడు నీ ముక్కులో గాలి ఆపాడు అనుకో, బొల్లి నేనులో సిలిండర్ పెట్టి ముక్కులో పెట్టినా కానీ ఆడుతుంది ఇంకా నీ గుండె. దేవుడు ఆపకుండా ఉంటే అని వస్తుంటది, ఏది ఆపకుండా ఉంటే, దేవుడు ఆపకుండా ఉంటే, దేవుడు కానీ ఆపేసాడు అనుకో అని పోతుంటది అంతే.
ఎంత పెద్ద సిలిండర్ పెట్టు. అప్పుడు నువ్వు దేవుడిచ్చిన ఊపిరితో దేవుడిచ్చిన బలముతో ఉన్నావు. ఎంతో మందిని చూస్తూ ఉంటాం. ఒక ఆయన ఉదయాన్నే నేను పోతా ఉన్నా, కరెంట్ ఆఫీస్ కాడ ఎద్దుల బండి, ఇసుకేసే బండి పోయేసి చీకటి తెలేస్తారు కదా, 3 గంటల నుంచి చీకటి తెలేస్తారు కదా, ఎట్లా ఇసుకు కొట్టుకొని అందరికి ఇసుకేసేసి కరెంట్ ఆఫీస్ ఎదురుగా టీ అంగడి ఉంటే టీ అంగడి కాడ కూర్చొని టీ తాగుదామని కూర్చున్నాడు, టీ ఎత్తుకున్నాడు, చేయి రావడంలా కాలొక పక్క రావడంలా మూతొక పక్క లాగుతుంది. ఎంతసేపు నీ చేతికి నీ కాళ్ళకి నీ మూతికి పని పెట్టడానికి దేవుడు, ఎంతసేపు మెదడులో ఒక తట్టు తట్టాడు అనుకో, ఒక సైడ్ తట్టితే ఇంకొక సైడ్ వెళ్ళిపోయింటుంది నీ కథ. మెదడుని తట్టాడంటే చాలు ఒక్కసారి, ఇటు పక్క తట్టాడంటే ఇటు పక్క పడిపోద్ది నీకు, ఇటు పక్క తడితే ఇటు పక్క పడిపోద్ది. ఏందే కాళ్ళు చేతులు, అటువంటి దేవుడు చేతిలో పనిచేసే కాళ్ళు చేతులు పెట్టుకుంది. నేనేందో చేశానని నేను విర్రవీగితేంది, ఈ బలం ఎవరిచ్చింది, ఈ ఆరోగ్యం ఎవరిచ్చింది, ఇక నేనేంది చేసింది, దేవుడిచ్చిన దాంట్లో నేనేంది చేసింది చెప్పండి. నేనేం చేయలే, దేవుడిచ్చిన దాంట్లో నేనేం చేయలే, నాదంటూ ఏం లేదు. మనం ఏదో చేసామని ఫీల్ అవుతున్నామే, ఎంతో కష్టపడ్డామని ఫీల్ అవుతున్నామే. దేవుడు చేసిన దానికి ఎంత ఎంత చేస్తే నువ్వు ఆయన రుణం తీర్చగలవు చెప్పండి. దేవుడు చేసిన దానికి ఎంత చేస్తే నువ్వు ఆయన రుణం తీర్చగలవు గుర్తుందా? రాజస్థాన్లో ఒకడు భార్య బిడ్డల్ని తెల్లగొట్లేసి వాళ్ళకి దగ్గర 300 కోట్ల రూపాయలు మొత్తము బండికి చల్లేశాడు. చల్లుకుంటా పోతా ఉన్నాడు, 300 కోట్ల రూపాయలు చల్లుకుంటా పోయి చివరికి భార్య బిడ్డలకి వాళ్ళకందరికి చేసిన పని ఏంటంటే తెల్లగొట్లు వేసేసి వాళ్ళకి అడుక్కునే గిన్నె వాళ్ళ చేతికి ఇచ్చి అడుక్కుంటాం పాండే అని సన్యాసిలో కలిసిపోయే వాళ్ళు. 300 కోట్లు అంటే చిన్న విషయమా? నాకు 1 కోటి కూడా లే. 300 కోట్లు అంటే చిన్న విషయం అదే. మొత్తం చెల్లేసి ఎందుకనంటే ఉన్నదంతా వాడికి ఏం సంతోషం సమాధానం ఏమీ లేదు. వాడికి చివరికి తెలిసింది టింగ్ 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 ఎంత బతికినా ఇంతే బతుకు టింగ్ 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 ఇదేనా? ఇంకంతే కదా సన్యాసిలో కలిసిపోతే ఇదే కదా పాట. ఏముందిరా ఈ జీవితం టింగ్ 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 టింగ్. ఇక నువ్వేంది నేనేంది? ఇట్లాంటి నిమిత్త మాత్రులమైన మనం దేవునికి ఏం చేస్తున్నాం బాగా గుర్తుంచుకోండి. 25 సంవత్సరాల వయసులో దేవుడు చెప్తున్నాడు, 25 సంవత్సరాల వయసులో హిజ్కియా దేవుని మందిర విషయంలో కానీ దేవుని ధర్మశాస్త్ర విషయంలో కానీ దేవుని పరిచర్య విషయంలో కానీ ఎలాగున్నాడంట,
పూర్ణ హృదయముతో దేవుణ్ణి అనుసరించాడంట. అందుకని అతడు వర్ధిల్లాడు. దేవుని పని 25 సంవత్సరాలు అప్పుడు చేశాడు. చూడండి ఎంత గొప్ప విషయమో. దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఆజ్ఞ ఏంటో తెలుసా? సంఖ్యాకాండము ఒక మాట చదవండి, 8వ అధ్యాయము 24వ వచనం నన్ను చదువుకుందా. 25 ఏండ్లు మొదలుకొని పై ప్రాయము గల ప్రతి వాడును ప్రత్యక్షపు గుడారము యొక్క సేవలో పని చేయుటకు రావలెను. ఏ వయసులో రావాలంట? అందరు గట్టి చెప్పాలి. అంటే ఆ రోజుల్లో 25 ఏండ్లు అంటే ఆ రోజుల్లో వాళ్ళు కనీసం 100 సంవత్సరాల పైన బతికేవాళ్ళే. చూసారా, ఇప్పుడు మనకు చైనా దేశంలో ఎక్కువ 100 సంవత్సరాల పైన బతుకుతూ ఉంటారు బోర్ లేకుండా. 100 సంవత్సరాల పైన వాళ్ళు బాగా చక్కగా ఆరోగ్యంగా ఉంటారు. మనలాగా వాళ్ళు తినరు. మనం ఎంత నీట్గా తింటాం కాబట్టి చచ్చిపోతున్నాం మనం త్వరగా. అవును, కరోనాలో చచ్చిపోయిన వాళ్ళు అంత నీట్గా బతికిన వాళ్ళే చచ్చిపోయింది. కరోనాలు చచ్చిపోయారు చూడండి, నీట్గా బతికిన వాళ్ళే. మట్టి మశానం తిన్న వాళ్ళంతా అసలు వాళ్ళకి కరోనా వచ్చింది కూడా తెలియల. కరోనా వచ్చింది కూడా తెలియల వాళ్ళకి. అది ఆశ్చర్యం. జ్వరం వచ్చింది, దగ్గుతూ ఉన్నారు, వాళ్ళకి కూడా వాసన ఏమో తెలియడంలే. కానీ యథావిధిగా ఏం చేస్తున్నారు? తిరుగుతూ ఉన్నారు, తింటా ఉన్నారు, అంతా బాగానే ఉంది. వాళ్ళే ఏమీ లే. కడపలో ఉన్నారు ఒక లెక్చరర్, ఒక ఆమె కడపలో ఉన్నది లెక్చరర్. సింహపురికి హాస్పిటల్కి ఫోన్ చేసినారు వాళ్ళు. ఏమని ఫోన్ చేసినారు? మీ హాస్పిటల్లో బెడ్ ఉందా అని అడిగినారు కడపలో నుంచి. మీ హాస్పిటల్లో బెడ్ ఉంది. ఆమెకి అసలు బాగుందంట, బాగుంది. ఆమె భర్త కూడా ఎవరు? లెక్చరరే. కాబట్టే ఈ బాధ. ఎంత ఇద్దరికి జీతమా? 2 లక్షలు పైన. ఏం చేసుకోవడానికే? ఈ విధంగా పోయిన జన్మలో సింహపురి హాస్పిటల్కి రుణపడి ఉండేరు. అందుకని వచ్చారన్నమాట, అందుకని ఫోన్ చేసిన. మీ హాస్పిటల్లో బెడ్ ఉందా? ఆ ఉంది. అయితే 5 లక్షల రూపాయలు ముందుగా డిపాజిట్ చేయండి అన్నారంట. 5 లక్షలు డిపాజిట్ చేసినాడు. భార్య భర్తలు ఇద్దరు హ్యాపీగా కారులో వచ్చినారు. కారులో వచ్చినారు, ఆమెను తీసుకుపోయినారు. ఆయన 2 రోజులు ఆమె దగ్గరికి పండ్లు పలహారాలు అన్ని తీసుకుపోయి ఇస్తా ఉన్నాడు. బాగుంది. 3వ రోజు నుంచి నువ్వు లోపలికి రాబాక అని చెప్పినారట ఆయన్ని. 3వ రోజు నువ్వు లోపలికి రాబాక అని చెప్పినారంట. సరేలే అనుకున్నాడు. అంతే, ఎక్కడి నుంచి తెచ్చారో, డైరెక్ట్గా చైనా నుంచి తెచ్చారో ఏమో మనకు తెలియదు. ఆ వైరస్ అమ్మగారికి ఇచ్చినారు. ఇక అక్కడి నుంచి ఆమె స్టార్ట్ అయింది. ఈయన అర్థంలో చూడటమే ఈయన పని. నాకు ఫోన్ చేసినాడు. అప్పుడు ఎవరు హాస్పిటల్ పోయేదిలే. కరోనా అంటే భయం, ఎక్కడ లేని భయం. నా పాటికి నేను మాస్క్ కూడా లేకుండా తిరుగుతూ ఉన్నా. నేను నా బట్టి నేను మాస్క్ కూడా లేదు. అంతేందుకు నాకు వచ్చినప్పుడు ఎడ కూర్చుని మాస్క్ కూడా వేసుకోలే. నేను నాకు వచ్చింది ఆల్రెడీ. వచ్చినప్పుడు ఎడ కూర్చొని నాకు మాస్క్ కూడా లే. ఎందుకంటే చర్చికి వచ్చిన వాళ్ళకి నాకు ఉందనుకుంటారని. నాకుందంటే అందరూ వెళ్ళిపోరా. అందుకని నేను వేసుకోవాలా. చేతి గ్లౌజ్ కూడా వేసుకోవాలా. ఏంలే, వాళ్ళు కదా ఇదిగ మైక్ పట్టుకొని నా పాటికి నేను ఆరాధన చేశాను. అందరూ అయిపోయిన తర్వాత అందరూ వచ్చినారు. నవ్వులు ఉంటారు, పోయే వాళ్ళు పోతారు అని చెప్పి అందరికి ప్రార్థన చేశా. అందరికీ ప్రార్థన చేశా. దేవుని స్తోత్రం మళ్ళీయ్యా. నిజం, అసలు నాకు వచ్చిందే వచ్చి చెప్తేనే మీరు నమ్మాలి అప్పుడు.
అప్పుడు తిరుగుతానే ఉన్నా నేను. తిరుగుతా ఉంటే సరే పోదాం పండి హాస్పిటల్లో కంటే, వద్దు సార్ నన్ను పంపించడం లేదా ఇదేదాన్ని. మొత్తం మీద అమెరికాలో కూడా మెడిసిన్ కావాలని కొన్ని లక్షలు పెట్టినాడు, 14 లక్షల దాకా ఖర్చు పెట్టాడు. శవాన్ని ఇంటికి తీసుకుపోయాడు, శవాన్ని ఇంటికి తీసుకుపోయాడు 14 లక్షలు. ఎంత ఘోరం చూసిందా? హల్లెలూయా. ఎంత ఘోరం. మనకు ఏం బాధ లేదు. యవన ప్రాయం చైనా వాళ్ళు చెడి బడి తినేస్తారంటే వాళ్ళు వందేళ్ళు బతుకు. మన యవన ప్రాయంలో చూడండి, మీరు ఇప్పుడు గమనిస్తున్నారా, నేను ప్రతిరోజు ఇరిగే రోడ్లలో బ్యానర్లు వేస్తున్నారు. ఆ బ్యానర్లలో 50 సంవత్సరాల లోపే ఉన్నారు చనిపోయి. గమనించండి మీరు, బిలో 50 ఇయర్స్. అయితే ఆ రోజుల్లో 25 సంవత్సరాలకి యవ్వన ప్రాయం, మంచి యవ్వన ప్రాయం. దేవుడు అంటున్నాడు 25 సంవత్సరాల పిల్లలు ఏం చేయాలంట, దేవుని ప్రత్యక్షపు గుడారంలోకి వచ్చి సేవ చేయాలి. ఇసుకే ఎన్ని సంవత్సరాలకు వచ్చాడు? 25 సంవత్సరాలకి దేవుని మందిరంలో సేవకు వచ్చాడు. దేవుని మందిరంలో 25 సంవత్సరాలకు సేవకు రావాలంటే ఏమర్థమైంది, మన యవన బిడ్డలు యవన ప్రాయంలో దేవుని సేవకు రావాలంటే ఏం చేయాలి, ఎప్పటి నుంచి వాళ్ళని మనం పట్టుకొని రావాలి? అటు చెప్పండి, చిన్న వయసు నుంచే వాళ్ళని గాలికి తిరగకుండా చేయాలి. మనం చిన్న వయసు నుంచే ఏం చేయాలి మన బిడ్డల్ని, చెప్పండి, అందరూ చెప్పండి, గాలికి తిరగనీయకుండా చేయాలి. ఎందుకని, వాళ్ళని చిన్న వయసు నుంచి గాలిలో తిరగనీయకుండా చేస్తేనే యవన ప్రాయంలో గాలిలో తిరగరు. చిన్న వయసు నుంచి మనం గాలికి తిరగనీయకుండా చేయాలి. పిల్లలతో మనం ఉండాలి. దేవుడిచ్చిన వాక్కు ఏంటో తెలుసా, నీ పిల్లలకు నువ్వు ఇంటిలో ఉన్నప్పుడు, బయట ఉన్నప్పుడు, కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పడుకున్నప్పుడు, చూసారా నడిచేటప్పుడు, నేనిచ్చే ధర్మశాస్త్రమును వారితో నువ్వు మాట్లాడుతూ ఉండాలి, వాళ్ళకి నేర్పించాలి, ఆ ప్రకారముగా నడిపించాలి. వాళ్ళు కళ్ళు తెరిచి చూసారా, వాళ్ళ చేతికి కంకణం లాగుండాలి. వాళ్ళ నెత్తిని కన్ను తెరిచి చూసారా, నొసట బాసికం లాగుండాలి. ఇంటిలోకి వచ్చారా, ఇంటి ద్వారబంధం మీద ఉండాలి. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళారా, ఊరి గవిని దగ్గర ఉండాలి. వారి కంటి ముందు కనబడాల్సింది దేవుని ధర్మశాస్త్రమే. చిన్న వయసు నుంచి వాళ్ళకి అది చెప్పాలి, చదివించాలి, నేర్పించాలి, జీవించేటట్టు నేర్పించాలి. ఎప్పుడు? చిన్న వయసు నుంచి. అలా చేస్తే యవన ప్రాయం వచ్చేసరికి వాళ్ళు ఏ స్థితిలో ఉంటారు? గాల్లో తిరగరు. గాల్లో తిరగేడమ్మా, మీ అబ్బాయి కుటుంబ ప్రార్థనకున్నాడా, ఎక్కడ తిరుగుతున్నాడో, ఎక్కడున్నాడో, ఏ గాలికి తిరుగుతున్నాడో అంటలా? యవన బిడ్డల గురించి అంటలా? ఎక్కడున్నాడో, ఎక్కడ తిరుగుతున్నాడో, ఏ గాలికి తిరుగుతున్నాడో. జాగ్రత్త, జాగ్రత్త. 25 సంవత్సరాల ప్రాయంలో దేవుడు చెప్పాడు, నరుడు తన యవన కాలంలో దేవుని కాడి మోయట వానికి మేలు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇంకోసారి చెప్పండి హల్లెలూయా. దేవుని పని మనం చేస్తే దేవుడు మన పని చేస్తాడు. సరే, ఇంతవరకు మిషనరీస్ గురించి మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు మన దేశంలో ఒక్కొక్కరు ఒక్కొక్క విత్తనములాగా సచ్చారు. అందువల్ల క్రైస్తవం ఇంత పెరిగింది. మనం క్రైస్తవులు మనం చెప్పుకోవడం కాదు, దేవుని కొరకు ఏదో ఒక రూపంలో బ్రతకాలి. ఇజకియా 25 సంవత్సరాలప్పుడు దేవుని మందిరము విషయంలో, దేవుని ధర్మశాస్త్ర విషయంలో,
దేవుని పరిచర్య విషయంలో అంత మనస్ఫూర్తిగా పనిచేశాడు, పూర్ణ మనసుతో పనిచేశాడు. అందుకే అతడు వర్ధిల్లెను వర్ధిల్లెను వర్ధిల్లెను. మరి దేవుడు మనకు ఒక మందిరం ఇచ్చాడు, దేవుడు మనకంటూ ఒక సేవ ఇచ్చాడు, దేవుడు మనకంటూ కొన్ని కార్యక్రమాలు ఇచ్చాడు. మనం ఎలా ఉంటున్నాం, ఎలా చేస్తున్నాం? మనం నిద్రలేస్తే ఏ ఆలోచనలతో ఉంటున్నాం? దేని కొరకు ప్రయాసపడుతున్నాం? గమనించండి, ఆలోచించేయండి. ఇవ్వనటువంటి దేవుని బిడ్డలారా, అది పనిగా మన మందిరంలో బుధవారం బైబిల్ స్టడీ జరుగుతుంది, శుక్రవారం విజ్ఞాపన ప్రార్థన, శనివారం విజ్ఞాపన ప్రార్థన. అది ఎవరికి అనుకుంటున్నారా? మన ముందు భయంకరమైనటువంటి పరిస్థితులు, దినాలు కనబడబోతున్నాయి. మణిపూర్లో ఒక్కసారిగా 100 మందిని ప్రభుత్వ తుపాకీలతో, ప్రభుత్వము వాడేటువంటి బుల్లెట్స్తో 100 మందిని చంపేశారు. పీకలు కోసి తలకాయలను యాలాడదీసినారు, అడవుల్లోకి పారిపోయారు, మందిరాలను కాల్చేసినారు. ఆరాధించుకునే స్థలం లేదు, ప్రార్థించుకునే పరిస్థితి లేదు. వాళ్ళు చేసిన పని ఉన్న మనం ఎందుకు బతుకున్నాము, ఎందుకు బతకాలి, ఎవరి కొరకు బ్రతకాలి అని ఆరాధించుకునే స్థలం లేక వాళ్ళు ఎక్కడికి పారిపోయారో ఆది అపొస్తలుల కాలంలో జరిగినట్లుగా పారిపోయిన ప్రతి చోట వారు గుమికూడి తిరిగి ప్రార్థనలు మొదలుపెట్టారు. వీధుల్లో ఉంటే రోడ్ల మీద అందరు లైన్గా మోకరించి భారతదేశానికి మరలా సవాలు ఇసిరారు, మరలా మన దేశంలో రోషంగా నిలబడ్డారు. క్రైస్తవులు చచ్చిపోలేదురా, బతుకున్నామని చూపించారు. చూసారా, మనకు ఆ పరిస్థితి రాలేదు. రాకముందే మనం ఇండ్లల్లో మనం ఉన్నప్పుడు దేవుడు అడుగుతున్నాడు, దేవుడు అడుగుతున్నాడు, ఇదిగో సరంబి వేసిన ఇండ్లల్లో ఉండడానికి ఇది సమయమా అంటున్నాడు. మనం దేవుని పని ఇసుకేలాగా చేస్తున్నామా? దేవుని ధర్మశాస్త్రాన్ని ఇసుకేలాగా అనుసరిస్తున్నామా? దేవుని మందిరమును ఇసుకేలాగా మనం నూతన పరుస్తూ పరిచర్యలో ముందుంటున్నామా?